అసోసియేట్ దేశాలతో మ్యాచ్ అంటే అగ్రశ్రేణి జట్లకు చులకన. ఎలాగూ విజయం మనదేగా అన్న ధీమాతో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను బరిలోకి దిగుతుంటారు. బలమైన జట్లలో ఒకటిగా పేరొందిన న్యూజిలాండ్ అలాంటి పనే చేసి ఓటమిని మూటగట్టుకుంది. నిన్న శనివారం జరిగిన మ్యాచ్ లో కివీస్ జింబాబే కన్నా పసికున్న జట్టైన యుఏఈ చేతిలో ఓడింది. యుఏఈ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా 3 మ్యాచ్ల T20 సిరీస్ ఆడుతున్నారు. తొలి మ్యాచ్ లో విజయం అంచుల వరకు వచ్చి ఓటమి పాలైన యుఏఈ 2 T20లో మాత్రం కివీస్ జట్టుకు ఓటమిని రుచి చూపించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. న్యూజిలాండ్ పై యుఏఈకి ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు యుఏఈ బౌలర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిన్నిత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో చాప్మ్యాన్ 63 పరుగులతో మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక అనంతరం 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యుఏఈ 26 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యుఏఈ బ్యాటర్లలో కెప్టెన్ మహమ్మద్ వసీం 29 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో 55 పరుగుల హాఫ్ సెంచరీతో చెలరేగగా ఆసిఫ్ ఖాన్ 48 పరుగులతో రాణించాడు. దీంతో 3 T20ల సిరీస్ ను 1-1తో సమమైంది. ఇక ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది.